మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఆటో బస్సుల యొక్క ఫ్రీ బస్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఆటో యూనియన్లతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎలాంటి రాయితీలు కావాలో కూడా మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇంకా ఎలాంటి సమస్య లేనట్టుగా ఒక ఆడకూతురు వచ్చి స్వేచ్ఛగా బస్సులలోకి వస్తే ఈ ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, మహిళలంటే తీవ్రమైనటువంటి వివక్షతకు గురి చేసేటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, మహిళలు బయటకు వస్తే తట్టుకోలేక ఉచిత బస్సు ప్రయాణం మీద అక్కస్ వెళ్ళగక్కుతున్నారు. మరి ఈ 7 సంవత్సరాల కాలంలో రైతు బంధు పేరుతోటి ఫామ్ హౌజ్లకు లక్షల రూపాయలు దోచుకుంటే ఏ పేదోళ్ళని వచ్చి రోడెక్కిరా, మాకేమి వేయలేదని పాపం అడిగిరా. అలాంటి మరి జరగలేదు. కానీ ఒక మహిళ బయటకు వస్తే మాత్రము ఈ రకంగా ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి ఉద్యమం అని చెప్తున్నారు. ఉద్యమం కాదు, వాళ్ళని అడ్డం పెట్టి మీ అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం మీరు వేసేటువంటి ఎత్తుగడ.